భూములను లంబాడీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు దాసరామ్ నాయక్ డిమాండ్ చేశారు। ఖమ్మం జిల్లా నగర ధర్నా చౌక్లో లంబాడీ హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గిరిజన లంబాడీ రైతుల అసైన్ పోడు భూముల అంశంలో అధికారులు ప్రజా ప్రతినిధులు వైఖరిని తప్పుపడుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు। దాదాపుగా 40 50 సంవత్సరాల నుంచి లంబాడి ఎస్టీలు బీసీలు 100 ఎకరాల భూమిని దాదాపుగా 40 50 కుటుంబాలు కుటుంబానికి 2 ఎకరాలు అర్ధ ఎకర 30 గుంటలు గుంట ఎకరనర అంటే ఎకర అర్ధ ఎకర భూముల్ని గత 40 50 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు। దానిలో మిర్చి తోట పత్తి వ్యాపారాలను సాగు చేస్తున్నారు। ఇలాంటి భూముల్ని కేసీఆర్ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వము ఉన్న మంత్రి అజయ్ కుమార్ బలవంతంగా అక్రమంగా దౌర్జన్యంగా ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా ఇటు లంబాడి గిరిజనుల భూమి అటు బీసీ సోదరుల భూముల్ని బలవంతంగా గుంజుకొని ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ ఆఫీసులు కడతా ఉన్నారు। ఇది అన్యాయము దుర్మార్గము। దీన్ని మేము తీవ్రంగా ఖండించడానికి ఇవాల ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం। ఇక్కడ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అయ్యా కేసీఆర్ ప్రభుత్వం అజయ్ కుమార్ మంత్రి ఇక్కడ గిరిజనుల భూములను గిరిజనులకు ఏమన్నావు ఎస్సీ ఎస్టీలకు ఏమని మాట ఇచ్చినావు నా ప్రభుత్వం వస్తే ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇస్తా ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నావు మాట ఇచ్చినావు ఎన్నికల ప్రణాళికలు రాసి ఇచ్చినావు కానీ నువ్వు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు ఒక సెంటు భూమి ఇవ్వలేదు ఉన్న భూములను గుంజుకుంటున్నావు ఇది దుర్మార్గము ఇది అన్యాయమని హెచ్చరించడానికి ఇవాళ మేము ధర్నా చేస్తున్నాము। అయ్యా అక్కడ రఘునాథపాలెంలో 100 ఎకరాల భూమి 40 కుటుంబాల శాపనార్థాలు వాళ్ళ గోస నీకు తాకుతది మంత్రి గారు అజయ్ కుమార్ గారు నిన్ను ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో మా లంబాడి సోదరి జాన్సీ మేడం టీచరు తిరుపతి దగ్గర ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది ఇక్కడ సొంత జన్మస్థలం రఘునాథపాలెము మా లంబడోళ్ళ భూముల్ని మంత్రి అన్నిచర్లు కేసీఆర్ ప్రభుత్వము అన్యాయంగా బలవంతంగా గుంజుకుంటుంది ఇది దుర్మార్గము ఒక ప్రశ్న వేసింది। రెండో ప్రశ్న ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ గిరిజనులు గత 40 50 సంవత్సరాలుగా పోడు వ్యాపారం చేసుకుంటున్నారు గత ప్రభుత్వాలు పట్టా పాస్బుక్లు ఇచ్చాయి కాస్తు రికార్డులో ఉన్నారు హక్కు పత్రాలు ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్త డిజిటల్ పాస్బుక్కుల్ని కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేదు రైతు బంధు ఇవ్వలేదు పైగా వాళ్ళ భూముల మీద జేసీబీతో ఇటాయితో దాడి చేసి కందకాలు తవ్వి వ్యవసాయ పొలాలని ధ్వంసం చేసి బలవంతంగా భూములను గుంజుకొని పీడీ యాక్ట్ పెట్టి భూముల నుంచి దూరం చేయడం ఇది అన్యాయం అని ప్రశ్నించింది।